ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యే అదృష్టవంతులు రాబోతున్నారు కళ్ళు మూసి తెరిచేంతలో కుబేరులయ్యే భాగ్యరేఖ ఉన్నవాళ్లు వెలుగులోకి రాబోతున్నారు వీటిని విన్న తర్వాత ప్రభుత్వం ఇప్పటిదాకా రూపాయలే పంచుతోంది ఇక నుంచి కోట్లు పంచబోతోందా ఏమిటి అనే డౌట్ అందరికీ రావచ్చు నిజమే ప్రభుత్వమే కోట్లు పంచబోతోంది అయితే దీనికి వైట్ కార్డ్ నిబంధన లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అర్హులే ఎవరికి లక్కీ ఛాన్స్ దొరికితే వారికి కోటి లేదా అంతకంటే ఎక్కువ స్కీమ్స్ వారీగా ఇంకా తక్కువ కూడా ఇవ్వనుంది అందరి పేర్లు డ్రా తీసి రోజుకోసారి వారానికోసారి నెలకోసారి డ్రాలు తీసి విజేతల్ని ప్రకటిస్తారు ఓ టైంను బట్టి బంపర్ డ్రా కూడా తీసి లక్కీ పర్సన్ని కోటీశ్వరిని చేస్తారు ఇలాంటి స్కీమ్ ఎప్పుడూ వినలేదే అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు వింటారు త్వరలో వింటారు ఈ అద్భుతమైన పథకానికి సంబంధించి అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అన్నీ పూర్తయ్యి పై స్థాయికి వెళ్లేసరికి కొంత సమయం పడుతుంది ఈ పథకం అమలు చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వైట్ కార్డు గులాబీ కార్డులు వైసీపీ పార్టీ కార్డులతో సంబంధం లేకుండా అందరూ ఈ స్కీమ్కు అర్హులే కాని ముందుగా పేరు నమోదు చేశారు ఓ సంతేగా పేరు నమోదు చేసుకోవడమే పెద్ద రూలైతే దాన్ని సులువుగా పాటించేస్తామని లైట్ తీసుకోకండి ఉత్తినే పేరు నమోదు చేసుకోవాలా దానికోసం కొంత రుసుము కట్టాలి ఆ రుసుము పది రూపాయల నుంచి పది లక్షల వరకు ఉండొచ్చు వామ్మో అనుకోవద్దు ఒక పేరును ఒక్కసారే నమోదు చేసుకోవాలని లేదు ప్రభుత్వం నిర్ణయించే ధరను కట్టి ఎన్ని వందల సార్లైనా పేరు నమోదు చేసుకోవచ్చు అలా నమోదు చేసుకున్నప్పుడు టికెట్ కూడా ఇస్తారు ఇలాంటి టికెట్లు ఎన్ని ఎక్కువ కొంటే అంతగా భాగ్యలక్ష్మి బంపర్ రాత్ తగిలే అవకాశం ఉంటుంది ఇది మొత్తం చూస్తుంటే ఏదో లాటరీ బిజినెస్ లాగుందే లాంటి అనుమానాలు పెట్టుకోవద్దు బిజినెస్ కాదు జగనన్న సర్కారు ప్రజల్ని కుబేరులు చేసేందుకు ఉపయోగిస్తున్న గొప్ప ఆలోచన గల్ఫ్ దేశాల్లో అమెరికాలో అప్పుడప్పుడు ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టాడని అనుకోకుండా లాటరీ కొట్టాడని వార్తలు వస్తుంటాయి అందులో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు లాంటి వార్తలు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వాలు లాటరీలు నిర్వహించేవి ఏపీ సర్కార్ కూడా నిర్వహించేది కానీ లాటరీల వ్యసనానికి గురై ప్రజలు చితికిపోతున్నారన్న విమర్శలు రావడంతో ఆ వ్యాపారాన్ని ప్రభుత్వాలు నిలిపేశాయి ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాటరీలు నిర్వహిస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ లాటరీల వ్యాపారం నడుస్తోంది ఏపీలో అయితే అక్కడి లాటరీ టిక్కెట్లు కూడా అమ్మడానికి లేదు మొత్తంగా జూదాన్ని బ్యాన్ చేశారు కానీ ప్రజల్ని కోటీశ్వరుని చేయాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ ఈ లాటరీనే స్కీమ్గా ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు ఇది ఉభయతారకం అవుతుందని నమ్ముతున్నారు అంటే ప్రభుత్వానికి ఆదాయం ప్రజలకు కోట్లు అన్నమాట ఈ లాటరీ స్కీమ్ నిర్వహణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తదితర అన్ని అంశాలపై ఓ నివేదిక తయారు చేసినట్లుగా తెలుస్తోంది దీనిపై తదుపరి చర్చలు జరిపి ముందుకెళ్లే అవకాశం ఉందంటున్నారు అయితే ఆదాయం కోసం లాటరీలు ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేయడం కరెక్ట్ కాదనే వాదన సహజంగానే వినిపిస్తోంది ఎందుకంటే లాటరీ టికెట్లు అమ్మి లక్షల మంది ప్రజల వద్ద నుండి డబ్బులు సేకరించి ఒకరికి కొంత మొత్తం ఇస్తారు మిగతా మొత్తం ప్రభుత్వ ఖాతాలో పడుతుంది అంటే ప్రభుత్వమే ఎక్కువగా లాభపడుతుంది ప్రజల్ని గురి గురిచేసి అలా డబ్బు అవుతుంది మరి ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా లేక జనాల్ని కోటీస్మరణి చేయాలనే పట్టుదలకే పోతుందా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది